నమస్కారం ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం రుద్రాక్షలు పవిత్రమైనవి శక్తివంతమైనవి మతి మహిమాన్వితమైనవి అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా ఎలాంటి కష్ట నష్టాలు రావా అడ్డంకులు తొలగిపోతాయా అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి మరి కనుక్కుందాం ఓం మూడు కోట్లు దేవతల్ని కొలిచేటువంటి పుణ్యం ఒక్కరోజు వచ్చేటువంటి అవకాశం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీకు కూడా అండి అలాగే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు మాకు ఇద్దరు రాజులు వేరు వేరు పనులు మీద వేరు వేరు ప్రాంతాలకు వెళుతూ వాళ్ళ రథాల మీద ఒక వాగు అడ్డు వస్తే ఆ వాగు మీద ఆపోజిట్ డైరెక్షన్ లో రెండు రథాలు వచ్చాయి ఈ రధికులు ఆ రథసారథులు నువ్వు వెనక్కి వెళ్ళు అంటే నువ్వు వెనక్కి వెళ్ళు అని అనుకుంటున్నారు మా రాజుగారే ముందు వెళ్ళాలి మీ రాజుగారిని వెనక్కి వెళ్ళమను అంటే అలాగే అలా కుదరదు మా రాజుగారే ముందు వెళ్ళాలి మీ రాజుని వెనక్కి వెళ్ళమను ఈ అసలు ఏం జరుగుద్దో ఇద్దరు రాజులు గమనిస్తున్నారు అసలు ఏం జరుగుద్దో చూద్దామని సరే ఆఖరికి ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు మీ రాజుగారి గొప్పతనం నువ్వు చెప్పు మా రాజుగారి గొప్పతనం నేను చెప్తాను ఎవరు వాళ్ళు అయితే వాళ్ళు వెళ్ళడానికి దారిద్దాం ఓకే రెండో వాళ్ళు అర్థం చేసుకొని గొప్ప వాళ్ళకి దారిద్దాం అంటే ఇదేదో బాగుంది అని అనుకున్నారు రాజులు వింటున్నారు బాగుంది ఇదేదో బాగుంది సరే మొదటి వాడు చెప్తున్నాడు రథ సారథి మా రాజుగారు రోజు వంద మందికి పేదవాళ్ళకి భోజనం పెట్టి కానీ తను భోజనం చేయడు ఎట్టి పరిస్థితుల్లో ఐదు వందల మందికి కనీసం వస్త్రాలు రోజు దానం చేస్తారు సో అంత గొప్ప దానగుణశాలి మా రాజు అలాగే ఎక్కడ అవసరమైతే అక్కడ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేశాడు ఎవరు ఇబ్బంది పడకుండా అంటే ఆ రెండో రధికుడు ఎంబటే దారిచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపో పక్క తిరుగుతాడు మీ రాజుగారిని వెళ్ళిపోమను మనం అదేమిటి అంత సింపుల్గా చెప్తావు మీ రాజుగారు ఏమి ఇలాంటి పనులు చేయడా మంచి పనులు ఏమి చేయడా అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా దారిచ్చి ఏమిటి అలాంటి వాళ్ళు లేకుండా అప్పుడు ఆ రధికుడు చెప్తాడు అయ్యా మా రాజుగారు ఈ రోజుకి ఒక్కళ్ళకి దానం చేయడం మేము చూడలేదు ఒక్కళ్ళకి వస్త్రాలు ఇవ్వడం మా కంటితో ఇప్పటి వరకు చూడలేదు మా రాజ్యంలో ఎక్కడ వృద్ధాశ్రమాల అవసరం ఏర్పడలేదు అది సో మా కళ్ళతో ఎప్పుడు చూస్తామో తెలియదు కానీ ఇప్పుడు అవి చేసే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి సో రెండో రాజు లెంపలు వేసుకొని ఇంకా నేను ఎంత వెనకబడి ఉన్నాను మా రాజ్యం ఎంత వెనకబడి ఉంది ఇంకా రోజు ఐదు వందల మందికి వస్త్రాలు ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను రోజు పేదవాళ్ళకి భోజనం పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాను వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఇంత దురదృష్టమైన పరిస్థితిలో మా రాజ్యం ఉంది సిగ్గుపడాల్సిన పని అని చెప్పి ఆ రాజుకి దారిచ్చాడు సో మనం కూడా ఏం కోరుకుందామంటే ఆకలి లేని దేశాన్ని ఆకలి లేని ప్రాంతాన్ని వృద్ధాప్య వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని కోరుకుందాం నైస్ చాలా బాగా చెప్పారు ఫస్ట్ కాలర్ అర్జున్ కొత్తగూడెం నుంచి ఉన్నారు అర్జున్ గారు గురుగారు ఉన్నారు మాట్లాడండి అర్జున్ గారు ఓం నమ శివాయ గురుగారు చెప్పండి గురుగారు చెప్తాను నా జాతకానికి సరిపోయే రుద్రాక్ష చెప్పండి తప్పకుండా తప్పకుండా అండి జూన్ ట్వంటీ నైన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ గురుగారు ట్వంటీ నైన్ జూన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ ఏం చేస్తున్నారండి వ్యవసాయం గురుగారు వెరీ గుడ్ వెరీ గుడ్ శనివారం పుట్టినట్టు తెలుసా మీరు తెలుసు గురుగారు ఏం చదువుకున్నారు డిగ్రీ గురుగారు చాలా సంతోషం అండి ఈరోజు ప్రారంభం మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది నిన్నే మనం ను కాక మొన్న జాతీయ రైతు సదస్సు రైతు దినోత్సవం రైతు దినోత్సవం గడుపున ఇవాళ మొట్టమొదటి కాలు ఓ చదువుకున్న యువకుడు అంతా కలిపి నైన్టీ సిక్స్ లో పుట్టిన ఒక ఒక యువకుడు ఒక యూత్ నేను వ్యవసాయం చేస్తున్నాను అని గర్వంగా చెప్పేటువంటి స్థితి చాలా బాగుందండి చాలా బాగుంది అలాగే ఇది ఏకాదశి శుద్ధ ఏకాదశి గడిచి బా ద్వాదశి గడియల్లోకి వస్తున్నాయి ఏకాదశి పూర్తి ఎండింగ్లో ఉంది ఏకాదశి కిందే తీసుకోవచ్చు ఇంకా ద్వాదశి రాలేదనుకోవచ్చు అలాగే ఇది వృచ్చిక రాశి మీరు చూస్తున్నారు తులారాశి చూడండి ఇంకా వృచ్చిక రాశి రాలేదు వింటున్నారా అండి నన్ను నా మాటలు లైన్లో ఉన్నారా అర్జున్ గారు వింటున్నారా అర్జున్ గారు కాల్ కట్ మీరు చెప్పండి రైట్ అండి బాగుందండి ఒక్క రుద్రాక్ష అర్జున్ గారు అవకాశం ఉంటే దశముఖి రుద్రాక్ష పది ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపం మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తూ భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలను అందించేటువంటిది ఈ రుద్రాక్ష ఒక్కటే ధారణ చేయవచ్చు దీంతో కలిపి ఏవైనా కాంబినేషన్లో అయినా వేసుకోవచ్చు ఒకటి వేసుకున్నా బాగానే ఉంటుంది ఆహార నియమాలు ఏమీ లేవు ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు చాలా బాగుంటుంది శుభం రైట్ మరో కాల్ రాజశేఖరరావు గారు కరీంనగర్ నుంచి ఉన్నారు రాజశేఖరరావు గారు మాట్లాడండి రాజశేఖరరావు గారు గురుగారు ఉన్నారు నమస్కారం అండి ఓం నమ శివాయ మీకు మీ కుటుంబ సభ్యులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ధన్యవాదం సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెవెన్ నైన్ నైన్టీన్ సెవెంటీ త్రీ లెవెన్ నైన్ నైన్టీన్ సెవెంటీ త్రీ మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం అండి అయ్యా మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి రావివారం పిల్లలు ఎంతమంది అండి ఏం చేస్తున్నారు నేను ప్రైవేట్ టీచర్ అండి ఇది తది త్రయోదశి శుద్ధ త్రయోదశి పున్నంకి టూ డేస్ బిఫోర్ అండి ఇది చతుర్దశి ఇక్కడ చూపిస్తోంది కానీ నేనైతే చతుర్దశిగా తీసుకోవాలి త్రయోదశి మీరు చతుర్దశి చూస్తున్నా తప్పేం లేదండి అంటే మీరు మకర రాశి చూస్తున్నారా కుంభరాశి చూస్తున్నారా కుంభరాశి చూస్తున్నారు వెరీ గుడ్ అప్పుడు అది చతుర్దశిలోనే ఉంది సార్ కంఫర్ట్ గా ఉందా మీ టీచింగ్ ప్రొఫెషన్ అదేంటి సార్ ఒకప్పుడు పూర్వం అంటే బతకలేక బడి పంపుతులు ఇప్పుడు అలా కాదు ఎప్పుడు కూడా సమాజానికి గురువు గురువే అందులో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ కానీ పూర్వంలాగా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా పూర్వంలాగా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉపాధ్యాయులకి ఉన్నాయని నేను అనుకోవట్లేదు అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళు పిండేస్తారు అది మా అమ్మలే ఎప్పుడు ఉండేది సో జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది అన్నిటికంటే ముఖ్యం బాల్ గంగాధర్ తిలక్ని స్వాతంత్రం వస్తోంది స్వాతంత్రం వస్తోంది ఈ స్వాతంత్రంలో మీరు స్వతంత్ర భారతంలో అందరూ అందరూ అన్ని పదవులు తీసుకుంటారు పోరాటంలో ముందు వరుసలో ఉన్న వాళ్ళలో మీరు ఒకళ్ళు మీరు ప్రధానమంత్రి పదవి చేస్తారా ఆర్థిక మంత్రి చేస్తారా లేకపోతే రక్షణ మంత్రి చేస్తారా ఏ మంత్రిత్వ శాఖ మీకు ఇష్టము అని అడిగితే ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రధానమంత్రి రాష్ట్రపతి లేకపోతే ఆర్థిక మంత్రి పోలీసు ఇవన్నీ కూడా ఇన్ని ఉన్నాయి కదా వీళ్ళన్నిటిని తయారు చేసేది నాలాంటి వాడు గురువు ఇంత మంచి దాంట్లో ఉండగా మళ్ళీ దీనికంటే కింద దాంట్లోకి ఎందుకు వెళతాను ఇంతకంటే కింద వృత్తిలోకి ఎందుకు వెళతాను అని చెప్పి ఆయన గర్వంగా ఒక టీచింగ్ ప్రొఫెషన్ గొప్పతనాన్ని అద్భుతంగా ఆయన చెప్పారు కాబట్టి గురువు ఎక్కడున్నా గురువు గురువే మనకి ఈ సమాజంలో పాత్ర ఏమిటంటే తల్లి తండ్రి గురువు దైవం దైవం కూడా ఆఖరి వాడే గురువు తర్వాతే కాబట్టి నైస్ టాకింగ్ టు యూ అండి బాగుంది మీకు మీకు సంబంధించి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను అవకాశం ఉంటే ధారణ చేయండి సప్తముఖి దశముఖి ఏకముఖి ఏడుముఖాలు స్వరూపము శని దోషములకి కూడా మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక బత్తులు తగ్గడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి ఆహార నియమాలు ఏవీ లేవు ఒకవేళ ఇవి మూడు కుదరకపోతే ఏదైనా ఒక్కటి మూడు కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి ఓం నమ శివాయ్ అని ఏది పడితే అది వేసుకోకండి దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ అలా కాకుండా జాగ్రత్తగా వేసుకున్నది ఏదో మంచి రుద్రాక్ష వేసుకోండి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మాటల గారుడికి వాళ్ళ వేషానికి ఇది అవ్వకుండా జీవితంలో వేసుకున్న ఒక్క రుద్రాక్ష అయినా మంచిది వేసుకోండి ఆల్ ది బెస్ట్

శుక్రవారం నాడు రాత్రి మీరు పుట్టింది తెల్లవారితే శనివారం మీరు శనివారం అనే రాసుకోవాలి సార్ ఇది ఓకే సార్ ఏం చేస్తున్నారు నేను రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్ వెరీ నైస్ అండి చాలా సంతోషం ఎంత అందరూ కూడా ప్రారంభం ఒక రైతుతో మాట్లాడడం తర్వాత అందరూ టీచింగ్ ప్రొఫెషన్ ఒక ప్రొఫెసర్ గారు అయ్యా ఎలా ఉందండి మీ ఇది సార్ నాకు అంటే ఫైనాన్షియల్ డౌన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అంటే నాకు ఈ మధ్యన చిన్న యాక్సిడెంట్ అయిన సార్ అది డిస్క్ ప్రాబ్లమ్స్ అని ఇలా రకరకాల ఏదో ఒక ప్రాబ్లమ్ ఎంత ముందు ఇయర్ హియర్ సంబంధించి ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ ఉంటున్నాయి ఒకటి మీకు తెలియదు కాదు మీరు ఒక ప్రొఫెసర్ గా ఉన్నారు మనం ఆలోచనలు ఎలా చేస్తే అలాంటి ఫలితాలే వస్తాయి యద్భావం తద్భవతి సో మైండ్ చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం మనం ఏదైనా మెసేజ్ ఇస్తే దాన్ని బాగా డెవలప్ చేస్తుంది అది అది మనం పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ దానికి ఒక టాస్క్ చెప్తే అది కంప్లీట్ చేసి కానీ నిద్రపోదు అందులో ఇన్నర్ కాన్షియస్ అంటే అంతర్చేతన సబ్ కాన్షియస్ అంటాం అంటే జాగ్రత్త అవస్థ కాదు ఇన్నర్ కాన్షియస్ కాన్షియస్ అంటాం కాన్షియస్ కాదు అన్కాన్షియస్ కాన్షియస్ అంటాం అది చాలా జాగ్రత్త చాలా అలర్ట్ గా ఉంటుంది మనం ఏదైనా మెసేజ్ ఇస్తే దాన్ని పదింతలు చేసి నాకు బాగాలేదు అంటే నాకు బాగాలేదు నువ్వు గొప్ప నేను చాలా మంచి నేను గొప్పవాడిని నేను చేయగలను ఎస్ నువ్వు చేయగలను నువ్వు ఇంతకు ముందు కూడా చేసావు ఇంతకు ముందు కూడా చాలా బాగా చేసావు ఇప్పుడు మళ్ళీ చేయగలవు ఇలా ఉంటుంది సో మనకి ఆరోగ్యం బాగాలేదు అంటే సైకలాజికల్గా కూడా ఎప్పుడైతే సైకలాజికల్ డిజార్డర్స్ స్టార్ట్ అవుతుందో ఫిజికల్ డిజార్డర్స్ డెవలప్ అవుతాయి కాబట్టి అలాగని అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయమని చెప్పట్లేదు ప్రొఫెసర్ గారు ఒక్కసారి ఆరోగ్యాన్ని జా జాగ్రత్తలు తీసుకుంటూనే డాక్టర్ సలహాలు తీసుకుంటూనే భూతద్ధంలో చూడాల్సిన అవసరం లేదు ఒక్క రుద్రాక్ష మీరు చెప్పిన ఒకటి రెండు కొంచెం ఇబ్బందికరమైనవి ఉన్నాయి డిస్క్ అని ఇలాంటివి కొన్ని ఇబ్బంది అది పడే వాళ్ళకి తెలుస్తుంది బాధ సో సార్ ఒక్క రుద్రాక్ష చెప్తాను అవకాశం ఉంటే దారుణ చేయండి అంటే చాలా మంది ఏమీ లేకపోయినా ఉందని బాధపడుతుంటారు టెస్టులు చేస్తే ఏమీ ఉండదు మందులు వాడడానికి డాక్టర్ ఏమి రాయడు ఏమీ లేదు ఏమీ ఉండదు సార్ ఒక్క రుద్రాక్ష అండి పదకొండు ముఖాలు ఏకాదశ ముఖి ఏకాదశ అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత ధరించి చూడండి ఆ వచ్చిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయక్తి కాదు ఆల్ ది బెస్ట్ సార్ రైట్ మరో కాలర్ సురేష్ భువనగిరి నుంచి ఉన్నారు సురేష్ గారు సురేష్ గారు మాట్లాడండి సురేష్ గారు ఓం నమ శివాయ ఓం నమ చెప్పండి సార్ అది ఫిఫ్టీన్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీన్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఏం చేస్తున్నారు సురేష్ గారు నేను కన్సల్టెంట్ ఆఫీస్ ఉందండి హోమ్ లోన్ వెరీ నైస్ అది బాగుందా పర్వాలేదు సార్ ఈ మధ్య కొద్దిగా లేదు తవస్దే పుట్టినట్టు తెలుసా అండి మీరు గురువారం పుట్టినట్టు తెలుసు కదా లేదండి తిర్లేదు మీరు పుట్టింది గురువారం అండి అలాగే అది ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి సరే సార్ వి తులారాశి స్వాతి నక్షత్రం అండి సురేష్ గారు ఎంతమంది పిల్లలు ఇద్దరు బాగా చదువుతున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ మీకు సంబంధించి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను అవకాశం ఉంటే ధరించండి ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏకముఖి సప్తముకి లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కరీర్ కోసం ఏకముఖి రుద్ర స్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్ లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి ఆహార నియమాలు ఏమీ లేవు ఇవి మూడు కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి మూడు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది రైట్ కళ్యాణి గారు కరీంనగర్ నుంచి ఉన్నారు మరో కాలర్ కళ్యాణి గారు నమస్తే అండి గురువు గారు ఉన్నారమ్మా మీ ప్రాబ్లం ఏంటో దేని గురించి కనుక్కోవాలనుకుంటున్నారు మాట్లాడండి నమస్తే ఓం ఓం

అది ఆ రోజు ఏకాదశి ఉంది కానీ శుద్ధ ఏకాదశి ఏమిటి వాళ్ళు ఏకాదశిలో మీ వారు పుట్టినప్పటికి ద్వాదశి గడియలు ఏకాదశి ఆ రోజు ఈ రోజు కూడా ఏకాదశి అన్ని ఏకాదశిలోనే చూసాను తిథులన్నీ కూడా అమ్మ మేషరాశి చూస్తున్నారా మీనరాశి చూస్తున్నారా అమ్మా అమ్మ పిల్లలు ఇద్దరు పాపలు గురువు గారు బాగా చదువుతున్నారా అమ్మా అంటే కొంచెం అది మనకే కాదు అందరికి ఇది కూడా ఒక అవకాశం పిల్లలు చక్కగా మన దగ్గరే ఉండి ఇది ఒక అవకాశం బాగుంది అమ్మ వారికి సంబంధించినంత వరకు ఒక అర్ధ చంద్రాకారంలో ఉండే చంద్రాక్షి చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష ఇది పరతత్వ జ్ఞానానికి విజితేంద్రియ తత్వానికి అపమృత్యు నివారణకి అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది ఈ ఒక్కటి వేసి చూడండి ఆల్ ది బెస్ట్ ఎలాంటి నియమాలు లేవు రైట్ వాళ్ళందరూ కూడా కాలర్స్ అందరూ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అలాగే ఏకాదశి మీరు చూసి చెప్తున్న అందరూ కూడా చాలా వరకు ఏకాదశి రోజు పుట్టిన వాళ్ళే ఉన్నారు కానీ రుద్రాక్షలు చెప్పారు గురుగారు అంటే వాళ్ళ జాత పుట్టిన తేదీని బట్టి దాన్ని బట్టి వేదగణితంతో గుణించారు కానీ వాళ్ళు వేసుకునే రుద్రాక్షల్లో అంటే ఎంతవరకు వాళ్ళు సెలెక్టివ్గా ఉంటారనుకోవచ్చు అంటే నకిలీలు లేకుండా ఎలా చూసుకోవాలంటారు యా ఇది చాలా ముఖ్యమైనది ధారణ ఎంత ముఖ్యమో పరిరక్షణ అంతే అవసరము అలాగే సెలక్షన్ పరి సెలెక్ట్ చేసుకోవడం ఒకటి ధరించడం ఒకటి పరిరక్షణ వాటిని సంరక్షించుకోవడం ధారణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం సరైన రుద్రాక్ష ఎందుకంటే ఎటు చూస్తే అటు నకిలీ కుడి దగ దగా అంటే గారు ఎటు చూస్తే అటు కాబట్టి మనమే అది సో ఒక మంచి సంస్థల నుంచి తీసుకుంటే బాగుంటుంది జనరల్గా అయితే నేను చెప్పనమ్మా నీ ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ ఈ సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థ మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు అక్కడ మంచి రుద్రాక్షలు తీసుకునే అవకాశం ఉంది మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకునే అవకాశం ఉంది అలాగే ఈ కార్తీక మాసంలో మనం మాట్లాడుకున్నాం అంటే అందరూ కూడా పోయిన మాసం ఎంత పవిత్రమైంది దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించారు అని సో కార్తీక మాసంలో వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా శివలింగం ఇవ్వడం జరిగింది వ్యాప్తంగా ఈ సంస్థ ఎక్కడెక్కడ అందరికి ఇచ్చారు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది అక్కడ కుదరదు భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ సంస్థ ఉందో అన్ని చోట్ల అది ఉచితంగా అందజేశారు అయిపోయింది అలాగే మీరు యూట్యూబ్ లో కూడా ఏదో అంటే సేవా కార్యక్రమాలు చేస్తారు అనేది సేవా కార్యక్రమాలమ్మ కేవలం ఇది నా వ్యక్తిగతం సంస్థకి సంబంధించింది కాదు రుద్రా ఫౌండేషన్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి అంటే నా ఎప్పటి నుంచో కళ అది ఇది ఒక రిజిస్టర్డ్ కనీసం రిజిస్టర్ చేయలేదు కూడా నేను అది ఎందుకంటే రిజిస్టర్ చేసి మళ్ళీ దగ్గర వీళ్ళ దగ్గర ఫండ్స్ కలిగి ఈ నెత్తి నొప్పి హెడైక్ ఏమీ లేకుండా నేను ఎంతవరకు పెట్టగలను నా కష్టంలో నుంచి నా సొంతంగా అని ఇప్పటిదాకా నా కష్టంలోంచి ఒక కోటి రూపాయలు పోగు చేసి జాగ్రత్త చేసి ఐడిఎఫ్సి బ్యాంక్లో డిపాజిట్ చేసి అది డిపాజిట్ చేసిన మరుసటి రోజు నుంచి కార్యక్రమం మొదలు పెట్టాను ఆకలి ఎక్కడ ఉంటే అక్కడ ఉండే ప్రయత్నం ఎంతవరకు నేను ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టగలను అని ఒక ప్రయత్నం చేస్తున్నాను అలాగే వస్త్రాలు ఇవ్వడం తర్వాత పాదరక్షలు చెప్పులు ఇవ్వడం అంటే దిగువ మధ్యతరగతిలో పెద్దవాళ్ళకి చెప్పులు చాలా మందికి ఉండవు వాళ్ళు ఎవరిని అడగలేరు అలాగే విద్య నా కార్యక్రమాల్లో ఎక్కువ విద్యార్థుల గురించే మాట్లాడే ప్రాముఖ్యత గురించి కూడా నాకు తోచిన సహాయం చేస్తూనే ఉన్నాను ఇప్పటివరకు ఇప్పుడు ఈ ఈ రుద్రా ఫౌండేషన్లో ఏమిటి అంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు చదువుకోవడం కష్టమవుతున్నా చదివించడం వాళ్ళ తల్లిదండ్రులకు కష్టం అవుతున్నా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఒక నెంబర్ తెలియజేస్తారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నియరెస్ట్ వాళ్ళకి విద్యా సంస్థ ఏముంది ఉచితంగా విద్య ఇస్తారా లేకపోతే మనం ఏమైనా కట్టాలా బుక్స్ ఇవన్నీ మా వాళ్ళు చూస్తారు సో ఈ కార్యక్రమం పూర్తిగా నా వ్యక్తిగతం ఇందులో ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఎలాంటి ఫండ్స్ కలెక్షన్ ఏమి ఉండదు నేను చేయలేనప్పుడు నాకు కష్టం అనిపిస్తే చెయ్యలేనప్పుడు భారం అవుతుంటే ఎవరైనా పప్పులు ఉప్పులు ఇస్తే పుచ్చుకుంటా బియ్యము పప్పులు అది ఇప్పుడు కాదు నేను చెయ్యలేని పరిస్థితి నాకు ఎదురైతే చెయ్యలేని పరిస్థితి నాకు ఎదురైతే ఎలా కాబట్టి ఓ నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి ఎవరన్నా వాలంటీర్స్గా వచ్చి ఒక గంట మీరు పనిచేసి సర్వీస్ చేస్తానంటే రోజు అక్కర్లా మీకు తీరినప్పుడు ఒక గంట వచ్చి మీరు సర్వీస్ చేస్తానంటే నేను మీ సర్వీస్కి ఏమీ పే చేయలేను కానీ మనందరం కలిపి బోన్ చేద్దాం అది మీతో పాటు నేను అక్కడ బోన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ సర్వీస్ ఏమిటంటేనమ్మా మీ దగ్గర మిగిలిపోయిన వస్త్రాలు లాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకుండా ఉంటే మీరు తెలియజేస్తే మా వాలంటీర్లు వెళ్ళి తెచ్చుకుంటారు తెచ్చుకొని అక్కడ ర్యాక్స్లో అవి కొత్తగా ప్యాక్ చేసి ఉంచుతారు వచ్చి ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం అలాగే పాదరక్షలు మీరు ఉపయోగించినవి మీకు పనికిరానివి ఉంటే మీరు ఇస్తే మా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అందులో పెడతారు ఎవ్వరు ఇక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు వాకింగ్ చేసి అక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సైజు వాళ్ళు తీసుకొని వెళ్ళడమే ఆకలి ఉన్న వాళ్ళు అక్కడ బోన్ చేయడం హైజనిక్ కండిషన్తో శుభ్రంగా చక్కగా సో నిజానికి గొప్ప సంకల్పం అండి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఇలాగే ఒక నెంబర్ మీకు చెప్తాను ఈ నెంబర్కి సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక గంట రోజు చేయక్కర్లేదు నైన్ సిక్స్ నోట్ చేసుకోండి నైన్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఐ రిపీట్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి ఫోన్ చేయకండి దయచేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్ పంపించండి మెసేజ్లు పెట్టండి అంతేగాని మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి పంపించద్దు ఇది వేరు ఇది ఒక సేవా కార్యక్రమం రుద్ర ఫౌండేషన్ అనేది అది నా వ్యక్తిగతం సో ఆ సేవా కార్యక్రమం దీనికి సేవ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే మీరు ఆల్ ది బెస్ట్ అండి రైట్ మరో కాలర్ ఉన్నారు సారదా భద్రాచలం నుంచి శారద గారు గురువు గారు ఉన్నారు మాట్లాడండి అమ్మా గురువు నమస్కారం అండి శారదా భద్రశలి నుంచి కాల్ చేస్తున్నాను నా సమస్య ఏంటంటే జాబ్ ట్రై చేస్తున్నాను సార్ అది రావట్లేదు దగ్గర వరకు వచ్చిపోతున్నాయి నవంబర్ టెన్త్ నవంబర్ అమ్మా శారదా పేరు పెట్టుకున్నావు చదువుల తల్లి నిరుత్సాహపడితే ఎలాగమ్మా ప్రయత్నం చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి మంగళవారం పుట్టినట్టు తెలుసా ఏమిటమ్మా పిల్లలు ఎంతమంది అదృష్టం కదా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడూ అదృష్టం వంతులే చతుర్థి కృష్ణపక్షము బహుళ చవితి అంటే ఇప్పుడు వరకు ఏం చేయలేదా అమ్మా దగ్గరకు వచ్చి పోతుంది ఏమి ఆందోళన అవుతున్నట్టు అనుకోవచ్చు ఒక కవి అంటాడు విషయం ఒకటి వికటిస్తే బతుకంతా మరణించదు ఒక్క చుక్క రాలిపోతే గగనం శూన్యం కాదు రాలిన పూలను చూసి వృక్షం బావురమంటే రాలిన పూలను చూసి వృక్షం బావురమంటే రాబోయే వసంతం ఏమైపోతుందంటావు అంటాడు సో ఏదో ఒకటి రెండు ప్రయత్నాలు పోయినంత మాత్రాన జీవితం ఏమి ఇది అయిపోదమ్మా ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే నవముఖి తొమ్మిది ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము ఇది అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది చాలా సంతోషం అమ్మా ఇది వేసుకొని చూడండి శరీరానికి తాకే విధంగా అది సరైన పద్ధతిలో సరైన రుద్రాక్ష వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు రుద్రాక్ష మన దగ్గర ఉన్నంత సేపు ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు మనం ఏ పని చేసినా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుంది అందుకనే రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళందరూ ఎప్పుడూ కూడా మంచి పొజిషన్లో ఉంటారు అవకాశం ఉంటే ధరించి చూడండి అమ్మా ఈ చూస్తున్న ప్రేక్షకులకి ఏం చెప్తారు గురువుగారు ఆకలి లేని సమాజం కోసం ఎదురు చూద్దాం వృద్ధాశ్రమాలు కనిపించని సమాజం కోసం ఆశపడదాం ఎవరైనా నిజంగా ఒక మంచి సమాజం కోరుకుంటే మా ఇంట్లో వాళ్ళని వృద్ధా వృద్ధాశ్రమాల్లో చేర్చము అని ఒక నిర్ణయం తీసుకుంటే సంతోషిస్తాం రైట్ గురు గారు అంటే చాలా విషయాలు తెలియజేశారు అలాగే మీ ఫౌండేషన్ గురించి రుద్ర ఫౌండేషన్ గురించి ముఖ్యంగా ఇవాళ మాకు అంటే యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాం కానీ ఇలా ప్రేక్షకుల సమక్షంలో తెలియచేయడం జరిగింది మీరు మీ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్ళాలని మీరు వ్యక్తిగతంగా సంతోషంగా ఉండాలని అలాగే ఈ చూస్తున్న వాళ్ళందరికీ కూడా రుద్రాక్షలు ఎవరైతే వేసుకోమంటున్నారో నకిలీలు కాకుండా మంచిగా వేసుకోవాలని కోరుకుంటున్నాము వస్తే హైదరాబాద్లో అయితే మీరు డైరెక్ట్గా కలవచ్చు నాకు ఎలాంటి ఇది వాళ్ళకి రుద్రాక్ష కార్యక్రమం నమస్తే